ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఎర్రకాలువ పొంగి ప్రవహిస్తుంది. ఇది తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పుట్టి పశ్చిమ గోదావరి జిల్లా వివిధ ప్రాంతాల గుండా ప్రవహించి భీమవరంకు దిగువన కృష్ణా జిల్లా సరిహద్దైన గొల్లపాలెం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని పరివాహక ప్రాంతం 1083 మైళ్లు. దీనిపై జంగారెడ్డిగూడెం వద్ద రిజర్వాయర్ కట్టారు. అయినప్పటికీ ప్రతి వర్షాకాలంలో ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలను వణికిస్తూ ఎన్నో ఎకరాల పంట నష్టం కలిగిస్తూ పశువులకు గ్రాసం లేకుండా చేస్తూ ఎంతో మందిని నిరాశ్రయం చేస్తూ భీమవరం నుండి ఎనమదురు డ్రైన్ గా మారి చివరికి సముద్రంలో కలుస్తుంది.